मीडिया मित्र नमस्कार राष्ट्र मंत्रिवर्यु कोप्पुलीश्वर गारी नायकत्व में अदे विधा होम मंत्रिवर्यु महमूद अली गारी नायकत्व में मैं चीफ विप गारु सहचर शासन सभ्यु विपुलम अदे विधा को कॉर्पोरेशन चेयरमैन ईएनसी गारु आरएनबी डिपार्टमेंट इतर संबंधित अधिकारलु कलिसी राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा निर्मिस्तुन्नटुवंटि अंबेडकर् विग्रहान्नि ఈ పనులను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా మంత్రి గారు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, అందరం శాసనసభ్యులు ఇక్కడే ఉన్నాం కాబట్టి ఒకసారి వెళ్ళి పరిశీలించి వచ్చి ఏమన్నా ఇంకా పనులు స్పీడ్ అప్ చేయడంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని అంశాలను తీసుకెళ్లి వీలైన తొందరలో వచ్చే డిసెంబర్ కల్లా పనులన్నిటిని పూర్తి చేయించేటట్టుగా మనం కొంత చొరవ తీసుకుందామని చెప్పి మా మంత్రి కొప్పులీశ్వర్ గారు నిన్న వారు మాకు చెప్పడం జరిగింది. సో వారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. 125 ఫీట్ల ఈ విగ్రహం 49 ఫీట్ల బేస్మెంట్ పైన వస్తా ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం 125వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సివిల్ వర్క్ అంతా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ గా వచ్చింది. విగ్రహ పనులన్నీ కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి. వీళ్ళని తొందరలో వాటిని కూడా తీసుకొచ్చి డిసెంబర్ కల్లా ఈ పనులన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అందులో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా అది సాధ్యమైందని చెప్పి చాలా గర్వంగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు నడిపినటువంటి సందర్భంలో కూడా అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా వారు ఏదైతే చెప్పినారో ఆ రోజుల్లో బోధించు సమీకరించు పోరాడు అని చెప్పి తెలంగాణ వాదాన్ని బోధించి తెలంగాణ ప్రజానీకాన్ని సమీకరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి శాంతియుత పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహనీయులందరినీ గొప్పగా స్మరించుకోవాలి. అన్ని వర్గాల ప్రజానీకం కోసం పనిచేసినటువంటి దేశ నాయకులను సమున్నతంగా గౌరవించుకోవాలి. వాళ్ళని గౌరవించుకోవడం అంటే తెలంగాణ తనను తాను గౌరవించుకోవడం అనేటటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మేమంతా కూడా దళిత జాతే కాదు, బడుగు బలహీన వర్గాలు, గిరిజన వర్గాలు, అదేవిధంగా మహిళలు, కార్మికులు, అన్ని వర్గాల కోసం తపన పడ్డటువంటి ఒక మహానుభావుడిగా మహనీయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూస్తాం. కాబట్టి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం విగ్రహాలు పెట్టడమే కాదు, కొద్దిమంది కొన్ని రాష్ట్రాల నాయకులు తూతు మంత్రంగా విగ్రహాలు పెట్టి చేతులు దులుపుకుంటారు. అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతికి మాత్రం పోయి దండలేస్తారు తప్ప దళిత జాతిని పట్టించుకోరు. ఇవాళ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటి నాయకుడు దళిత జాతికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళకు సుస్థిరమైనటువంటి జీవితాన్ని అందించాలి, భద్రతను కల్పించాలని చెప్పి దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ 75 సంవత్సరాల కాలంలో మా కేసీఆర్ గారు ఒక్కరే. కేవలం అదే కాదు, ఇంక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి దళితుల సంక్షేమాన్ని గొప్పగా కొనసాగిస్తూ ఉన్నాడు. నిన్న భారతదేశానికి ఆదర్శంగా నిన్న అసెంబ్లీలో కూడా భారత ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి కొత్త పార్లమెంట్కి ఆ బిల్డింగ్కి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో కూడా మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయించినారు. కానీ దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతులకు దండలేసే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా కానీ ఆదిత్యనాథ్ కానీ వీళ్ళందరూ కేంద్ర మంత్రులు కొద్దిమంది పోయి దళితుల ఇంట్లో వాళ్ళు తెచ్చుకున్న భోజనం చేస్తూ ఏదో దళితుల ఇంట్లో భోజనం చేసినట్టుగా నటించేటటువంటి దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటించేటటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు నిన్న తీర్మానం జరిగినటువంటి సందర్భంలో అప్పటి వరకు అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్ అప్పుడే తేలుగుట్టిన దొంగలేక పారిపోయింది అసెంబ్లీలోకి వెళ్ళి. మేమందరం సాక్ష్యం నిన్న ఎమ్మెల్యేల మంత్రులు మేమందరం చూసినాం. అప్పటి వరకు అసెంబ్లీలో ఉండి అప్పుడే పారిపోయిండు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే భారత పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదని చెప్పి అర్థమవుతా ఉంది. అంటే దళితుల పట్ల వీళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అది కేవలం మొసలి కన్నీరు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి స్పష్టంగా నిన్నటితోని అర్థమైంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతలేదు, గుజరాత్లో తడీపార్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉందో అక్కడక్కడ విపరీతంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో హత్రాస్ లాంటి సంఘటన కానీ, ఉన్నావ్ లాంటి సంఘటనలు కానీ ఇవాళ మన కళ్ళ ముందర సాక్ష్యాలుగా కనబడుతూ ఉన్నాయి.
సెంట్రల్ యూనివర్సిటీలో సోదరుడు రోహిత్ వేముల ఆయన ప్రాణాలు ఎట్లా ఈ కర్కశ మూకలు బలిగి ఉన్నాయో మన కళ్ళ ముందర ఈ దేశంలో 8 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ నిర్వాకాలన్నీ మనం చూస్తా ఉన్నాం కాబట్టి నిన్న కూడా జరిగింది మా కళ్ళ ముందే జరిగింది మరి భారతీయ జనతా పార్టీకి నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే ఇవాల బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు నీ పాదయాత్రలో స్పష్టంగా నువ్వు చెప్పాలి రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వానికి నువ్వు లేఖ రాయాలి భారతీయ జనతా పార్టీ భారత పార్లమెంట్ బిల్లింగ్ కు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ మద్దతునిస్తుందని చెప్పి నువ్వు లేఖ రాయాలి లేకపోయినట్లయితే ఇవాల మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు దళిత నాయకులు దళిత సంఘాలు మీరు బండి సంజయనిక వడాలి ఆ పాదయాత్ర ఎట్లా జరుగుతుందో కూడా చూడాలి నిలదీయాలి దళితుల ఇంట్లో భోజనాలు చేసి దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటించుడు కాదు అంబేద్కర్ గారి ఫోటోలు వాడుకొని అంబేద్కర్ గారి జయంతులకు వర్ధంతులకు దండలేసి దళితుల కోసం ఏదో చేస్తున్నట్టుగా నటించుడు కాదు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి లేకపోయినట్టయితే దళిత సంఘాలు దళిత నాయకులు దళిత జాతి ఈ భారతీయ జనతా పార్టీ మీద తిరగబడాలి బండి సంజయ్ పాదయాత్ర ఎట్లా ముందుకు సాగుతుందో దళితులంతా కూడా గట్టిగా మొండిగా పట్టుబట్టి బండి సంజయ్ని నిలదీసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న దళిత నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా మీకేమన్నా చీము నెత్తురుంటే మీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఇవాళ మాజీ ఎంపీ వివేక్ ఉన్నాడు మీ నాయన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు నువ్వు ఎంపీగా ఉన్నావు ఆస్తులు అంతస్తులు బాగా పెంచుకున్నారు చాలా ఎదిగిండ్రు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యమా అని ఇట్లా దళిత నాయకులు చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఎదిగిన వాళ్ళంతా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ నిర్వాహకం ఇట్లుంటే మీకు ఆ భారతీయ జనతా పార్టీలో ఎట్లా కొనసాగాలనిపిస్తుంది ఒకసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి అంబేద్కర్కు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో మీరు ఎట్లా ఉంటారు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పుణ్యాన బతికి పదవులు పొంది ఆస్తులు పెంచుకొని అన్నీ అనుభవించినటువంటి మీరు రాష్ట్రాల్లో మంత్రులుగా కేంద్రంలో మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీ కుటుంబాలన్నీ పెరిగినటువంటి వాళ్ళు మీరంతా కూడా ఎట్లా భారతీయ జనతా పార్టీలో ఉంటారో ఇవాళ మీరు తెలంగాణలోని దళిత జాతికి తెలంగాణ సమాజానికి మీరు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను వివేక్ను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు రావాలి చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఆయన చేత లేఖ రాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ బండి సంజయ్ విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయకపోయినట్లయితే తెలంగాణలోని దళిత సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా మంచి కార్యక్రమం తీసుకోవాలి అడుగు అడుగున బండి సంజయ్ని నిలదీయాలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతుని ఇవ్వకపోతే ఆ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎట్లా తిరుగుతుందో దళితులు కూడా ఎట్లా బతుకుతుందో దళితులు కూడా చూడాలి గట్టిగా మొండిగా వాళ్ళ పట్ల నిరసన తెలపాలని చెప్పి సందర్భంగా నేను తెలంగాణ దళిత జాతికి దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేసే క్రమంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ముందుకు పోయే క్రమంలో మా ఆచరణ అదే రకంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు దళిత జాతికి సంబంధించి కూడా తీసుకోబోతాం మేము తెలంగాణలో దళిత జాతి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమాలు కానీ ఇవి దేశమంతా తెలిసేటట్టుగా కూడా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీలైనంత తొందరలో ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్ని పూర్తి చేసి 11 ఎకరాల ప్రాంగణంలో హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగర్ ఎదురుగా నిర్మిస్తున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని వీలైనంత తొందరలో ఏర్పాటు చేసి మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసుకొని ప్రజలకు బహుశా డిసెంబర్ జనవరి నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీం జై తెలంగాణ జై